ఓకల్ మీద కూట్రా అదేం తప్పు చేసి ఉండదు మూతి పెట్టుకుంటా పది నోట్ లీక్ అందుకేమన్నా లేకపోతే నేరుగా నాకాడికే వచ్చి రేటు పెంచమని అడిగే ధైర్యం ఉండదురా నీకు పాతిక సాల్దంట తల్లికి 50 లక్షలు కావాలంటే ఇకపోతే నేరుగా చెన్నై మురుగన్ గత డీల్ పెట్టుకుంటావురా నువ్వు చెప్పండి ఎంపీ గారు ఎసైనా అనాగేష్ గారిని ఎత్తుకు పోయినా ఉంటున్నా వాళ్ళన్న నా గారికి వచ్చి చాలా తప్పైపోయిందని బాధపడుతున్నాడు ఈ దూరు గడిసాయబ్బా మరి మాట్లాడతా నీతో రనిప్పుడే చంపేసిన ఎంపీ గారు అసలు ముందు చేసి ఉండాల్సింది కదా అట్టాడు పీక్ కోసే కత్తి కడుగుతాన్నా ఇంత మీ ఫోన్ వచ్చి ఉండదే మనిషి పేణం కదా తర్వాత మీకు నాకు తేడా వస్తాయి అంతే సోమే ఉండేదా ఒరే నాగేశ అవతల నేను పెద్దానికి మాట ఇచ్చేసిన నేను నిడిసేస్తే నా మాట పోతాడులా బామ్మతే కోసేరండి ఏంది పుష్ప ఇట్టా వచ్చి ఉండవు కొండారెడ్డి ఎట్టు ఉండాడు బాగుండడనా అన్నా కలర్ కలిపినా ఏంది ఇది బ్లాక్ ఏనా బ్లాక్ నా ఓయింతూరు కూడా బ్లాక్ అని చెప్పి బ్రౌన్ వేసినవరా అందరి ముందు రోత రోత అయిపోయి ఉండదు అప్పుడు ఏదో అట్లా అయిపోయి ఉండదన్నా ఈసారి బ్లాక్ నా నిజం నాకు నీ మీద నమ్మకం లేదురా ఏది అనికే చూపి ఏరా చూసినావు పుష్ప ఎట్టా సచ్చినాడు గిల్లగిల్ల కొట్టుకునే లేకపోతే టన్నుకి 50 లక్షలు కావాలంటే వీడికి మీకేమే నా కాడికి సరుకు చేర్చడానికి 2 చెక్ పోస్టులు దాటితే చాలు కానీ నేను సరుకు చెన్నైకి అమ్మాలంటే అది 5 చెక్ పోస్టులు దాటిస్తుండాలా ఎంత కష్టం అప్పదే అవునన్నా చాలా కష్టం నాకు కూడా 15 చెక్ పోస్ట్ కదా భలే ఇబ్బంది ఉండదు ఆ ఎస్ఐ మణికండన్ గడు 1 లక్ష రూపాయలు అడిగినాడు అరణాయాలు సరే అట్టయితే సరుకు చెన్నై సేఫ్ గా చేర్చేస్తున్నాంలే అన్న మేము కూడానే సరుకు చెన్నై చేర్చేసినావా నీకేం పనురా చేర్చి నీకే నువ్వు చెప్పి 10 లక్షలు ఏమాత్రం సరిపోట్లే టన్ను కోట అయితే చెప్పనా నీకే అమ్ముతాను నేనా కోట ఏందన్నా ఈయనంటే ఊడి ఊడికి నమ్ముతానన్నా అడు చెన్నై మురుగన్కే అయితే ఊడికి అమ్మేస్తానన్నా మళ్ళీ కొత్తడు దీనికి ఏయ్ ఏం మాట్లాడుతా ఉండవు 50 అడిగిన దానికి 3 గొంతు కోసినావు నువ్వు కోట అడుగుతా ఉండవు కనబట్టాలే ఏం జరుగుద్దు తెలుస్తాను నేను కూడా 50 లక్షలు అడుగుతానే వచ్చినా కొన్ని చూసినాక తెలిసినదే రిస్క్ ఎక్కువనే అందుకే కోట అడిగిన కరెక్టే కదనా టన్ను కోట అయితే చెప్పనా లేదా చెన్నై మురుగన్ గారికి అమ్మేస్తా మీరంతా యోచన చేసుకునే నాకు ఫోన్ కొట్టండి సరేనా వస్తానన్నా ఊరురే ఇది బ్లాక్ అన్నా నీకేం దిగులొద్దా రంగు వేసుకో ఏంది బాబు నట్టా ఇచ్చేసి ఉండవా నువ్వేవరా ఆడు పోయిన 1 గంటకు వచ్చి అడుగుతా ఉండవు ఇప్పుడు సౌండ్ చూసి కూడా అట్ట మాట్లాడుతూ ఉంటే షాక్లో ఉన్నా బావా నేను ఏమన్నా మీ అక్కతో కళ్ళు ఉండనా నేను కూడా షాక్లోనే ఉంటున్నాయి అనవసరంగా చేసాం బావా వేసేసి ఉండాల్సింది ఏంటి సింగరెడ్డి అవునా ఫోన్ చేసుకున్నారా నమ్మురుగానన్నా వనకన్నా నేను సిండికేట్ మెంబర్ పుష్ప పేసరా
ఈ తూరే మేము సరుకు మంగళం సీనుకి అమ్ముదాం అనుకోట్లే, డైరెక్ట్ గా నీకే అమ్ముదాం అనుకుంటున్నావునా? సరియా దొబ్బా, సరుకు చెన్నై సేరిపోయి ఉండే సామే. సరే అయితే నేను చెన్నై వచ్చి డైరెక్ట్ గా నిన్ను కలిసి రేటు మాట్లాడతా. సరియా నా పేజర్ నంబర్ వెళ్తుకో, 8384. భయపడిననే నీకు మట్టుకే తెలుసా, కానీ మార్కెట్ మొత్తం తెలవాలంటే ఆ మాత్రం సౌండ్ ఉండాలా? నా ఇదోటి తలలో పెట్టుకో, ఎప్పటికే నేనే బిజినెస్ లో ఏలెట్టి కెలకడానికి రాలే, ఏలేయడానికి వచ్చినా తగ్గేదేలే. పుష్పా అంటే ఫ్లవర్ అనుకుంటున్నా, ఫైర్ ఫైర్.